ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అయితే దుమారం లేపుతున్నాయి అయితే తను కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దానికి సంబంధించి మాట్లాడిన మనతో పాటు జిల్లా అధ్యక్షులు ఉన్నారు అనా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొన్ని వ్యాఖ్యలు చేశారు ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది చెత్తలో లేదు మోరిలో వేసినట్టు అని ఎట్లా చూడవచ్చు ఆ వ్యాఖ్యలు ఖచ్చితంగా కవిత గారికి ఓ రకంగా చెప్పాలంటే రాబోయే ఫలితాలు కావచ్చు గతంలో జరిగిన ఎన్నికలు కావచ్చు కల్వకుంట్ల కవిత గారికి ఈ నిజామాబాద్ జిల్లా ప్రజలు నిజామాబాద్ పార్లమెంటు ప్రజలు ఇచ్చినటువంటి చాకు నుంచి కోలుకున్నట్టు కనిపించడం లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మోరిలో వేస్తా అనే విషయాన్ని కవిత మాట్లాడడం ఏది ఉందో జనం యొక్క ఓటు హక్కు ఓటుకున్నటువంటి విలువను వాళ్ళ దృష్టిలో ఎక్కడిదాకా ఉందనేది మీరు గమనించమని ఈ జిల్లా ప్రజలను నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఓటు హక్కు అనేది ఒకరి వ్యక్తిత్వాన్ని ఒకరి ఆలోచనల్ని ఒక పార్టీ యొక్క అభ్యున్నతి గురించి చేసే కార్య ఆ కార్యక్రమాన్ని ఈమె తక్కువ చేసి చూస్తుంది ఆమె ఎందుకంటే ఆమె ప్రశ్నలు ఉంది ఒకసారి ఈ జిల్లా ప్రజలు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇంకో పార్టీ కాసి ఓట గెలిపియడంతో ఆమె ఓటమి చవి చూసింది కాబట్టి ఓటర్లను తక్కువ చేసి మాట్లాడాలని ఒక చిన్న ప్రయత్నం చేస్తుంది కాబట్టి అది ఆమెకే నష్టం దాని గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు కానీ దళిత గిరిజన డిక్లరేషన్ను ఫాల్స్ డిక్లరేషన్గా చెప్పినటువంటి ఆమె మాటలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే గత తొమ్మిది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి దిగిపోయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల పట్ల గిరిజనుల పట్ల వీరు చూపించినట్టు వివక్ష చాలామందికి ఒక పక్క దళితులకు మూడెకరాల భూమి ఇస్తున్నటువంటి కేసీఆర్ ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో ఈ జిల్లాలో నాకు తెలిసి పట్టుమని పది మంది కూడా ఇచ్చినటువంటి పాపన పోలేడు రెండవది గిరిజనులకు పోడు భూముల పేరుతోటి తొమ్మిది సంవత్సరాలుగా వారిని వంచన చేసినటువంటి కేసీఆర్ ఎలిక్షన్లు వస్తున్నాయి అనేది నెప్పంపుతో ఐదు వందల మంది అప్లై చేసుకుంటే యాభై మందికి ఇచ్చినటువంటి పరిస్థితిని మనం ఈ జిల్లాలో చూస్తున్నాం బహుశా కవిత గారికి ఆ లిక్కర్ స్కామ్లో మునిగిపోయి కొంత ఆలోచన తప్పిందేమో నేను అనుకుంటున్నా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ దళిత గిరిజనుల వ్యతిరేక పార్టీ ఎందుకంటే దళితులకు ఇచ్చిన అసైన్మెంట్ భూములను గుంజుకున్నది దళితులకిచ్చ ఇవ్వాల్సిన దళిత బంధు పేరుతోటి హుజురాబాద్ ఎలక్షన్లో పోయినటువంటి టీఆర్ఎస్ తిరిగిన తర్వాత ఈ రోజు వరకు దళితులకు దళిత బంధు ఇచ్చినటువంటి పాపన పోలేదు అంతేకాకుండా గిరిజనులకు ట్వెల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ అని చెప్పి ఈరోజు మళ్ళీ టెన్ పర్సెంట్ ఇస్తున్నామని చెప్పారు అది కూడా ఇంకా కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదింపజేసుకోవడంలో కూడా విఫలమైంది ఈ విధంగా దళితుల పట్ల గిరిజనుల పట్ల టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అవమానాలు వాళ్ళ పట్ల చేస్తున్నటువంటి అకృత్యాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ఖండిస్తుంది ఉదాహరణకు సిరిసిల నియోజకవర్గంలో లారీ టిప్పర్లతోటి దళితులను తొక్కించినప్పుడు కవితకు దళితులకు ఏ విధంగా మోసం చేసిందా కనిపించలేదని సందర్భంగా కవితను నేరుగా ప్రశ్నిస్తున్నా అంతేకాదు దళితులకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందనే విషయంలో కవిత గారు ఎక్కడికి వచ్చినా ఈ జిల్లాలో వేదిక మీరు నిర్ణయించండి స్థలము సమయము రెండు నిర్ణయిస్తే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం తొమ్మిది సంవత్సరాల కాలంలో మీరేం చేసిర్రు అసలు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు మేమేం చేసినామని దళిత గిరిజనులకు చెప్పడానికి మేము రెడీ ఉన్నాం గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు మన ఎస్సీ ఎస్టీ సప్లాన్ని తీసుకొచ్చి దళితులకు అండగా నిలిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ దళితులకు గిరిజనులకు భూములు పంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజనుల సంక్షేమాన్ని అభివృద్ధిని కాంక్షించినట్టు పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో మీకు నిజంగానే ఎక్కడన్నా అవమా అనుమానాలు ఉంటే సమయము స్థలము మీరు చెప్పండి కాంగ్రెస్ పక్షాన మేము వచ్చి మీతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం ఒకవేళ కాంగ్రెస్ పార్టీ దళితులకు గిరిజనులకు పని చేయలేదని మీరు అనుకో అక్కడ మీరు నిరూపించగలిగితే అక్కడనే మేము ముక్కు రాయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మీరు తొమ్మిది సంవత్సరాల్లో కాంగ్రెస్ దళితులకు గిరిజనులకు గినా మీరు మేలు చేయనట్టయితే మీరు దేనికి సిద్ధంగా ఉన్నారో చెప్పాల్సిన బాధ్యత కవిత గారి మీద ఉందని సందర్భంగానే సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను ఇంకోటి ధరణికి సంబంధించి ధరణి అసలు వేస్ట్ అది అసలు ఫెయిల్ పథకం అని కాంగ్రెస్ నాయకులు దాని మీద కూడా కవిత గారు మాట్లాడారు ఎందుకంటే రైతులకు వారికి హక్కు ప్రభుత్వం కల్పించింది ధరణి ద్వారా వాళ్ళకు ఒక న్యాయం జరిగింది అంటే దీన్ని ఎట్లా చూడవచ్చు ఆ విషయంలో కవిత గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ధరణి మీద కరెక్ట్ ఉందా లేదా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ విషయంలో కూడా మీరు నిర్ణయించండి ఏ ఊరికి వెళ్దామో చెప్పండి ఆ ఊళ్ళో ధర ధరణి ద్వారా ఇబ్బంది పడుతున్నట్టు ప్రజల గురించి చెప్తాం ఎప్పుడో తొంభై సంవత్సరాల క్రితం యాభై సంవత్సరాల క్రితం నలభై సంవత్సరాల క్రితం ముప్పై సంవత్సరాల క్రితం అమ్ముకున్నటువంటి భూములు తిరిగి వాళ్ళ యాజమాన్యాల పేరు మీద ఉంచినటువంటి పరిస్థితి ఈమె కనిపిస్తలేదని నేను అడుగుతున్నా ధరణి ద్వారా జరుగుతున్నటువంటి నష్టాలు అంతా ఇంత కాదు ఈరోజు దొరలు గ్రామాలలో ఉండి గ్రామాలలో అమ్ముకొని పోయినటువంటి దొరల భూములు మళ్ళీ దొరల పేరు మీద ఎక్కినాయి ఆ దొరల పిల్లలు హైదరాబాద్లో ఉన్న ధరలు ఈరోజు గ్రామాల్లోకి వచ్చి మళ్ళీ ఈ బడుగు బలైన వర్గాలను పేద పక్షాలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు కవిత కనిపిస్తలేవని నేను అడుగుతున్నా ఎందుకంటే ఒకవేళ ఈ ధరణి మీద ఆమె చర్చకో లేకుండా ధరల్లో జరుగుతున్నటువంటి ఇబ్బందులు తెలియకపోతే మీరు ఏ గ్రామానికి వెళ్తారో మీ ఎమ్మెల్యేలు మరి మీరైతే జనరల్గా ఢిల్లీ హైదరాబాద్ తిరుగుతున్నారు కాబట్టి మీకు కొంత తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ మరి మీ ఎమ్మెల్యేలు ఈ గ్రామం ఈ ఊర్లలోనే మునుగుతురు కదా అలా అడుగు ఒకసారి ఎందుకు ప్రాబ్లం ఉన్నదో వాళ్ళని అడిగితే నీకు సమాధానం చెప్తారు నేను చూసి వాళ్ళు భయపడుతున్నారు మేము ఏదన్నా నెగిటివ్ చెప్తే మా సీట్కి ఎక్కడ వేసారు వస్తాను ఇప్పుడు సీట్లు డిక్లేర్ అయినా కాబట్టి అడుగు ఉన్నవాస్తావని చెప్తారు కాబట్టి కవిత గారు లేనిపోని మాటలు కాంగ్రెస్పై మాట్లాడడం కాదు నువ్వు కన్ఫ్యూజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయకు నిజానికి దళితులపైన గిరిజనులపైన ధరణి పైన ఏ చర్చకు సిద్ధమైనా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది మీరు స్థాయి గురించి ఆలోచించకూరి సమస్య గురించి ఆలోచించి మీరు చర్చకు రమ్మంటే మేము మచ్చడానికి సిద్ధంగా ఉన్నాం నేను జిల్లా అధ్యక్షుడిగా మీరు ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మీరు సిద్ధం మీ ఎమ్మెల్యేలు మీరు అందరూ వచ్చినా సరే మేము మా పార్టీకి పాత మాజీ ఎమ్మెల్యేలు వస్తాము మాజీ మంత్రులు వస్తారు అందరం వచ్చి కూర్చుని చర్చించడానికి సిద్ధమైతే మీరు రెడీ మేము కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది ఇంకోటి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మూడు రైతులకు మూడు గంటల విద్యుత్ మాత్రమే ఇస్తుందని చెప్పి అంటే దాన్ని ఎట్లా చూడవచ్చు కాంగ్రెస్ పార్టీ రైతులకు ఉచిత విద్యుత్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఈ రోజు మీరు ఇరవై నాలుగు గంటల పేరుతో పదిహేను పద్నాలుగు గంటలు ఇచ్చి ఇంకా మిగతా పది గంటల సమయాన్ని డబ్బును దోచుకున్నటువంటి పార్టీ మీది మేము మూడు గను అన్నది మీ రేవంత్ రెడ్డి గారు మూడు గంటలనే ఉదాహరణకు మూడు ఎకరాల భూమి ఉన్న వ్యక్తికి మూడు గంటలు జరిపోతుంది పది ఎకరాల భూమి ఉన్నది పది గంటలు జరిపోతుంది నాణ్యమైన విద్యుత్ని గిన పది పన్నెండు గంటలు ఇస్తే వందకు వంద శాతం అందరికీ జరిపోతుందని మాట్లాడరు కానీ ఆ ఒక వీడియోను కట్ చేసుకొని మూడు గంటలనే పదాన్ని తీసుకొని మీరు చేస్తున్న ప్రభగండ ఉందో ప్రజలు నమ్మడం లేదు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు వందకు వంద శాతం రైతులకు ఒక్క గుంట ఎండిపోకుండా కరెంట్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నారు మా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు